ఫ్రిడ్జ్ అయితే గందరగోళంగా ఉన్నది. ఇదంతా సర్దాలి చూడండి ఎలాగున్నదో. అంతా ఒకసారి క్లీన్ చేయాలి, ఎందుకంటే ఈ సామాన్లన్నీ ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. అమ్మ మళ్ళీ కంగారు పడిపోద్ది, మేము తిరుపతి వెళ్ళే ప్రోగ్రాం ఉందని చెప్తున్నాను కదా. ఇవన్నీ ఎలాగంటే అలాగ దూపేస్తున్నాను. మొత్తం అన్నీ సర్ది క్లీన్ చేశాక మీకు చూపిస్తాం. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాస్. చెప్పాను కదా, ఈరోజైతే ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. మేము తిరుమల వెళ్ళే ప్రోగ్రాం ఒకటి ఉన్నది, అమ్మని ఇంట్లో పెట్టి వెళ్ళాలన్నమాట. మళ్ళీ ఈ సామాన్లన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి, కంగారుగా ఉంది. అందులోనే నాకు చాలా రోజుల నుంచి క్లీన్ చేయాలనుకుంటున్నాను. సంక్రాంతి అప్పుడే క్లీన్ చేశాను, చాలా కంగారుగా ఉంది ఫ్రిడ్జ్ అయితే. అందుకని సామాన్లన్నీ తీసి బయట వేసాను. ఆ ప్లేట్స్ అవన్నీ తోముదామని సింక్లో పడేసాను. ఫస్ట్ ఒక పొడిగుడ్డ తీసుకొని అయితే ఈ దుమ్ము ఉన్నదండి, అక్కడక్కడ బాగా డస్ట్ బట్టి ఉన్నది. అంతా శుభ్రంగా నీట్గా ఈ పొడిగుడ్డతోటే మొత్తం తుడిచేసాను. నేను కొంచెం ఫాస్ట్లో పెట్టాను, ఆ తుడిచేది అదంతా కూడా చూడండి. అంతా మురికి మురికిగా ఎంత మురికిగా ఉందో లోపల అంతా. ఇప్పుడు ఇది క్లీన్ చేయడానికి నేను ఒక లిక్విడ్ కలుపుకున్నాను. ఒక గ్లాసు వాటర్లోనే ఒక స్పూన్ కానీ, మన సోడా ఉప్పు ఎక్కువ వేసుకున్నా ఏం ఇబ్బంది ఉండదు. ఒక నిమ్మదబ్బ పిండాను, నిమ్మదబ్బ పిండేసి నిమ్మకాయ అంతా పిండుకున్నా ఏం ఇబ్బంది ఉండదు. నిమ్మకాయతోటే క్లీన్ చేసుకుంటే అసలు చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఏమైనా స్మెల్స్ అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. నేను ఇలాగ కలుపుకున్నాను ఈ లిక్విడ్ని. ఈ లిక్విడ్ కలుపుకొని దీంతో అది నేను ఎలాగ క్లీన్ చేసుకున్నానంటే, మామూలుగా ఇది స్ప్రే బాటిల్ ఉంటే మనకి ఆ స్ప్రే బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్ లోపలంతా స్ప్రే చేసుకొని తుడుచుకోవచ్చు. నా దగ్గర ఆ బాటిల్ లేదు. ఇలాగ ఒక పొడిగుడ్డ తీసుకొని ముంచేసి అంతా తుడిచాను, ఫ్రిడ్జ్ అంతా తుడిచాను. మరకలు ఎక్కడెక్కడ మరకలు ఉంటాయా అక్కడంతా కూడా తుడిచాను. మళ్ళీ ఫ్రిడ్జ్ మొత్తం కూడా తుడిచాను అన్నమాట. ఇలాగే చాలా నీట్గా వచ్చిందండి. ఈ విధంగా ఒకవేళ మీకు ఎవరికన్నా ఇది యూజ్ అవుతుందంటే ఈ టిప్ లాగా అనుకోండి, చాలా బాగున్నది. అసలు ఎంత గట్టి మురికి, మరి చాలా పాత ఫ్రిడ్జ్ అండి. అంత పాత ఫ్రిడ్జ్లోనే ఎక్కడో మరి డార్క్గా ఇంకా అది రాదు అనుకునింది అయితేనే కొంచెం అలాగున్నది, కానీ మొత్తం మిగతా ఆల్మోస్ట్ అంతా బాగా వచ్చేసింది. చాలా నీట్గా అనిపించింది మీకు. క్లీన్ అయినా కూడా అంతా నేను చూపెడతాను. ఫస్ట్ అలాగ తడిగుడ్డతోటే మొత్తం అంతా అద్దేసి తర్వాత మళ్ళీ మనం పొడిగుడ్డతోటే కానీ తుడిచేసామంటే నీట్గా వస్తుంది. పొడిగుడ్డ లేదనుకోండి, టిష్యూ పేపర్లతో తుడిచేసుకున్నా కూడా నీట్గా క్లీన్ అయిపోయింది, తెల్లగా వచ్చింది. అసలు ఫ్రిడ్జ్ కూడా లోపల అంతా చూడండి, అంతా అసలు ఎంత బాగా ఆ మరకలు బాగా పోతున్నాయి. మనం ఆ గుడ్డతోటే అలాగ వాటర్ రద్ది తుడిచామంటే ఆ మరకలు కూడా బాగా పోతున్నాయి. మరి ఎప్పటి నుంచో పేర్కొని మాగుడు మరకల్లాగా అంటాం కదా, అట్లాగైనా అయితే ఏదన్నా రాలేదు, కానీ మిగతా అంతా చాలా నీట్గా వస్తుందండి. అసలు చాలా బాగా వచ్చింది. నాకు ఇదైతే చాలా బాగా ఉపయోగపడింది. మామూలుగా నేను అంతకుముందు అయితే నా దగ్గర వెనిగర్ ఉండింది, వెనిగర్ వేసి క్లీన్ చేశాను. ఈ టిప్పు అది లేదు, అందుకని నిమ్మరసం పిండాను. చూడండి అంతా ఎంత బాగా వచ్చేసిందో. మొత్తం పైన అంతా కూడా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి సామాన్లన్నీ సర్దాను. సర్దాక చూడండి, అదే చెప్పాను కదా మేము తిరుమల వెళ్ళాలి 2 డేస్లోనే. ఇవన్నీ నీట్గా సర్దిచ్చేద్దాము. మా అమ్మ ఉంటుంది ఇంట్లోనే, ఆమెకి మళ్ళీ ఎక్కడ ఏ వస్తువు ఉంది కనిపించకుండా గందరగోళంగా. అసలు మా అమ్మ అయితే అట కంగారు కంగారుగా ఉంటే ముందు నన్ను తిట్టద్ది ఇలాగ పెట్టుకున్నావు అని చెప్పేసి. అందుకని నేను అంతా ఫస్ట్ ముందు నీట్గా సర్దిచ్చేస్తా ఉన్నాను. ఈ ప్లేట్స్ కూడా అంత శుభ్రంగా తోమేసి కడిగేశాను, ఆరబెట్టాను. ఇక్కడ ఫ్యాన్ వేసేస్తే శుభ్రంగా ఆరిపోతాయి. ఈ షీట్లు కూడా నేను ఒకసారి మీకు చెప్తున్నాను, అమెజాన్లో బుక్ చేశాను, 150 రూపీస్ ఏమయ్యాయి అవన్నీ. ఆ షీట్లు పైన కవర్ కూడా ఉంది, ఆ కవర్ కొంచెం బుడ్డగాడైతే చీల్చేశాడు, అందుకని అది పడేశాను. లోపల షీట్లు వరకే ఉన్నాయి, వాటిలో కూడా శుభ్రంగా కడిగి ఆరబెడితే ఆరిపోతాయండి. ఇంకా ఆ విధంగా చేసి ఇంకా అన్నీ సర్దుతూ ఉన్నానన్నమాట పెట్టేదానికి. Thank you.
అయితే మొత్తం క్లీన్ చేసేసాను. చూడండి బయట కూడా నీట్గా ఉన్నది, లోపల ఇలాగా ఏమేమి ఉన్నాయి నా ఫ్రిడ్జ్లో అంటే ఏమి ఉండవు. ఇవైతే పిండిలు, శనగపిండి అవన్నీ బాక్స్లో పెట్టాను. ఇదైతే చింతపండు. ఇవి ఇంకేముంది, పాలు, పెరుగు, ఇవి కూడా రవ్వ అవన్నీ. ఇది కొంచెం చింతాకు పొడి, చింతకాయతో కూరగాయ. ఇవి పురుగులు పడతాయని బఠానీలు, ఈ తెల్ల శనగలు ఇవైతే ఇందులో పెట్టాను. ఈ మసాలా పొడులు ఇవన్నీ అంతేనండి. ఇంక ఫ్రిడ్జ్లో ఏమి ఉండవు. చెత్త అంతా తీసేసాను. చూడండి ఎంత నీట్గా ఉంది. చూడండి మొత్తం ఈ విధంగా అయితే సర్దేశాను. ఏ విధంగా సర్దానా అనేది ఒక కామెంట్ చేయండి. నాకు అలాగే వస్తుందండి. నాకు బాగా క్లీనింగ్ అవైతే బాగా రాదు. కాకపోతే నేను కూడా ఇప్పుడిప్పుడు వీడియోలు చూసి కొన్ని కొన్ని నేర్చుకుంటా ఉన్నాను. అది నేను నేర్చుకునేది కూడా మీతో షేర్ చేద్దామని అయితే ఇది వీడియో తీశాను. ఎలాగ ఉందనేది ఒక కామెంట్ చేయండి. ఇలాగైతే మరి సర్దేశాను కదా, మీకు ఎలాగనిపించింది ఏంటి అనేది ఒక కామెంట్ చేయండి. మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్. Thank you.